కత్తి వెంకటస్వామి గారు కూడా నిన్న ఢిల్లీ వచ్చారు సో చాలా మీడియాలో వస్తున్నాయి పిసిసి అధ్యక్షుడు కొత్తగా నియోజకవర్గం అంటున్నారు మరోవైపు మంత్రివర్గం ఇస్తారని అంటున్నారు నామినేటెడ్ పోస్ట్ లో ఇవ్వబోతున్నాను అంటున్నారు సో వాస్తవానికి ఇవన్నీ జరుగుతున్నాయా లేక ఓన్లీ ప్రచారం మ్యాటర్ అదే నాకున్న సమాచారం ప్రకారం ఢిల్లీలో నేను త్రీ డేస్ ఉన్నాను మొన్న నాకు పార్టీకి సంబంధించిన ఒక మీటింగ్ నాకు పిలిచారు ఢిల్లీ ఎలక్షన్స్ చాలా ముందుగా ప్లాన్ చేసి దానితో పిలిచారు నేను వెళ్ళాను మిగతా పెద్దలను కూడా కలిశాను నేను వాస్తవంగా పేపర్లో రాస్తున్నంత చర్చ అయితే ఢిల్లీలో లేదు ఓకే ఢిల్లీలో ఈ రెండు మూడు రోజులు జరుగుతున్న చర్చ అంతా కూడా పార్లమెంటు పార్లమెంట్ వచ్చినటువంటి సంఖ్య గవర్నమెంట్ ఫార్మేషను బీజేపీ ఫామ్ చేస్తే ఎట్లుంటుంది బీజేపీ నుంచి ఎవరైనా మనకు వస్తారా లేకపోతే మనం మన వాళ్ళని మనం కాపాడుకోవడమా ఈ రకమైనటువంటి నడుస్తున్నాయి సో వాస్తవంగా మన పిసిసి అధ్యక్షుల వారి అది మార్పు ఇదంతా కూడా చర్చలో లేని విషయం ఓకే పేపర్లో వచ్చిన విషయం మాత్రమే కానీ పేపర్లు నేను అనుకోవడం రేటింగ్ కోసం రాస్తున్నాయి తప్ప వాస్తవంగా దీని మీద ఇప్పటి వరకు అయితే చర్చ లేదు ఎందుకంటే పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి సీఎం గారు ఇప్పటి వరకు తన వైపు నుంచి కూడా ఏ ప్రకటన చేయలేదు తను ఇప్పటి వరకు ఉంటారా లేదా ఫ్రెస్టేజెస్ ఏందంటే రేపు మీరు అన్నట్టుగా లోకల్ బాడీస్ ఇది గవర్నమెంట్ ఇక్కడికి సింక్రనైజ్ కావాలి పైన గవర్నమెంట్ ఉంటే కింద సర్పంచ్ లేకపోతే మాకు మేము ఏం చేసినా కూడా ఆ కిందికి ప్రజలకు చేరకపోవచ్చు కానీ రేపు రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచులు మాకు చాలా ఇంపార్టెంట్ కానీ పిసిసి పదవీకాలం ముగియనున్నది నెల ఇరవై ఏడు తోటటువంటి చర్చ నడుస్తున్నది పదవి కాలం ముగిసిన తర్వాత ఎట్లా కంటిన్యూ అవుతుంది కంటిన్యూ చేసే అవకాశం అంటే ఇప్పుడు పదవీ కాలం అంటే హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఏం లేవండి కాంగ్రెస్ పార్టీల గానీ మిగతా పార్టీలు గానీ ఏదో అంటే మూడేళ్లకోసారి మారడం రెండు నెలలకు ఒకసారి మారడం అని చెప్తారు కానీ దానికి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఏం లేవు దట్ ఈస్ ద కేస్ ఉత్తమన్న ఏడు సంవత్సరాలు ఉన్నాడు హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ అంటూ ఏం లేవు బట్ అవసరాన్ని బట్టి అవకాశాలను బట్టి ఎలక్షన్ ఉత్తమ్ రెడ్డి గారు కంటిన్యూ కావడానికి నాకు చాలా సార్లు ఆయన అదృష్టమో లేకపోతే ఏదో కానీ ఆయన ఏదో ఆయన ఇప్పుడు మారుతాడు అనే సమయానికి ఏదో ఎలక్షన్ వచ్చేది ఓకే ఆ ఎలక్షన్ చూస్తే ఇంకా నాలుగు రోజులు కంటిన్యూ చేయాల్సి వచ్చేది సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా అలా జరిగే జరిగే అవకాశం ఉంది రేపు ఇప్పుడు ఇది ఇది ఎంత ఇంపార్టెంట్ గవర్నమెంట్ రేపు లోకల్ బాడీ కూడా అంత ఇంపార్టెంట్ ఈ ఇమేజ్ ఏదైతే ఈ ఈ ఫెరోసియస్నెస్ ఈ డైనమిక్ అటాక్ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారి నుంచి బాగా పోతుంది ఇప్పుడు ఎదురు దాడి అనేటువంటిది కరెక్ట్గా పోతుంది అఫ్కోర్స్ మిగతా లీడర్స్ కూడా చాలా గట్టి అటాక్ చేసిన బట్టి గారు కావచ్చు ప్రభాకర్ కావచ్చు మదన్న కావచ్చు లేకపోతే ఉత్తమ్ రెడ్డి సాబ్బు కావచ్చు అందరూ చాలా ఒక గా పోతున్నారు ఈ టైంలో మార్పు చేసి గా పిసిసి నిర్మాణం చేయడం ఇదంతా అంత ఈజీ కాదు సో నా వ్యక్తిగతంగా నా అభిప్రాయం కూడా ఇట్ ఈస్ నాట్ ద టైమ్ టు చేంజ్ ఆల్ దిస్ పిసిసి అదంట అవసరమా ఎలక్షనే ఇంపార్టెంట్ ఒకవేళ పెద్దలు అట్నే ఆలోచిస్తే వారు కంటిన్యూ అవుతారు లేదు ఏం పర్వాలేదు దీన్ని సరి చేసుకుందాం అనేటువంటి విశ్వాసం పెద్దలకు సీఎం గారికి లేకపోతే ఆల్ ఇండియాలో ఉన్న వాళ్ళకు విశ్వాసం వచ్చి మారుదామని అంటే మారుస్తారు పెద్ద విషయం కూడా ఏం కాదు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా గతంలో కూడా చెప్పినారు ఏది నేను నా టర్మ్ అయిపోయిన తర్వాత నేను డెఫినెట్గా నేను వేరే వాళ్ళకి ఇచ్చుకోవడానికి అవసరమే అని చెప్పినారు రెండోది వారికి బాధ్యతలు కూడా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు చాలా ఛాలెంజింగ్ టైం ఇది మా గవర్నమెంట్ పైన వచ్చేది అంటే మీకు కొద్దిగా ఈజీగా ఉంటుంది కొద్దిగా ఊపిరి పీల్చుకునే వాళ్ళం ఇప్పుడు మేము ఛాలెంజ్గా చేయాలి బీజేపీ తప్పనిసరిగా ఎనిమిది సీట్లు వచ్చినాయి కాబట్టి చాలా వెకిల్ వేసాలు వేసే అవకాశం ఉంటుంది చాలా డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది సో ఈ ఎదుర్కోవాలని ఎదుర్కోవాలంటే వారి సమయం ఎక్కువ పార్టీకి దానికి రెండింటికి సమయం చేయలేని పరిస్థితి ఉంటే వేరే వాళ్ళని పెట్టుకుంటే మంచిది అంటే పూర్తిగా ఈ ఎలక్షన్ దృష్ట్యా కూడా రెండు ఉన్నాయండి ఇక్కడ ఈయన ఇమేజ్ తోటి ఎలక్షన్ జరగడం ఒకటి సీఎం గారి యొక్క ఆ ఉత్సాహంతో జరగడం ఒక్కొక్క పార్ట్ ఇంకో పార్ట్ ఏంటంటే సీఎం గారు కంప్లీట్ గా పాలన మీద దృష్టి పెడితే ఫుల్ టైం ఆర్గనైజేషన్ పీసీసీ ఉంటే అది కూడా ఈ ఈ లోకల్ లీడర్ ఎవ్వరు అనే ప్రోఫ్ ఇప్పుడు మనం ఏమనుకున్నా కూడా ఒక పెద్ద పొజిషన్ వచ్చిన తర్వాత సమయం దొరకదండి ఇప్పుడు సీఎం గారు కూడా రేపు ఓ సర్పంచ్ సంబంధించిన డీటెయిల్ తీసుకోవాలంటే అంత ఈజీ కాదు ఆయనకు అంత సమయం కూడా ఉండదు ఈ ఇచ్చే వాళ్ళు కూడా మధ్యలో కరెక్ట్ సమాచారం ఇవ్వకపోతే అక్కడ కాబట్టి ఫుల్ టైమ్గా ఉండేటువంటి పిసిసి అధ్యక్షుడు ఉండడం కూడా ఇప్పుడు ఈ ఈ లోకల్ బాడీ ఎలక్షన్ కు చాలా మంచిదే అది సో పెద్దలు ఎట్లా ఆలోచిస్తారు అనేది నేను అంచనా వేయలేకపోతా వెలుగు ఫాలో వాట్సాప్